ఆడటానికి వచ్చావా ఏడటానికి వచ్చావా మణికంఠ అంటూ మణికంఠకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తూ వచ్చేసిన నాగార్జున. ఇక మణికంఠ హౌస్లో ఆట ఆడడం కన్నా ఎక్కువగా హౌస్లో ఏడవటమే కనిపిస్తూ ఉంది. ఇదే విషయం పైన వీకెండ్లో నాగార్జున ఒక్కొక్క హౌస్మేట్ కోసం మాట్లాడుతూ అలానే మీ అభిప్రాయాల్ని మిర్రర్ పైన పెట్టి చెప్పాల్సి ఉంటుందని చెప్పేసరికి హౌస్మేట్స్ అంతా మణికంఠ పైన కంప్లైంట్ ఎక్కువగా ఇస్తూ వచ్చేసారు. వాడు వాడి వరకు ఓకే, మిగతా వాళ్ళు వాడికి సపోర్ట్ చేయలేదు అనిపిస్తే చాలు వాళ్ళపైన అగెన్స్ట్ అయిపోతున్నాడు, ఏకంగా అరవడం మానేసి వాళ్ళ మీద ఏడుస్తూ ఉన్నాడు. ఇది సింపతి కింద కన్వర్ట్ అవుతుంది అంటూ హౌస్మేట్స్ అంతా ఒపీనియన్ షేర్ చేసుకుంటూ రాగా ఇక నాగార్జున కూడా ఇదే మాట పైన హౌస్లో ఉన్న టిష్యూస్ అనేది తీసుకుని వచ్చి మణికంఠ ఎదురుగా పెట్టి ఇప్పుడు ఎంత ఏడుస్తావో ఏడు, హౌస్లో సింపతి ఆట ఆడడం తప్పించి నువ్వు పెద్దగా ఏమైనా ఆడుతున్నావా, ప్రతి విషయానికి ఏడవటం తప్పించి ఇంకేమైనా చేస్తున్నావా, హౌస్లో సింపతి స్టార్గా పేరు ఏమైనా సంపాదించుకోవాలనుకుంటున్నావా అంటూ ఇచ్చి పడేశారు. ఇక ఈ విషయానికి మణికంఠ అయితే ప్లీజ్ బిగ్ బాస్ ఎలిమినేట్ చేయండి అంటూ ఏడవటం మొదలు పెడతాడు. అయితే మొత్తానికి మణికంఠ నుండి ఈ ఎక్స్పెక్టేషన్స్కి మించిన కంటెంట్ అయితే దొరుకుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఆడియన్స్కి సింపతినే ఎక్కువగా ఇష్టపడతారు, అదేవిధంగా మణికంఠ దాన్నే టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు అంటూ హౌస్మేట్స్ అభిప్రాయపడుతున్నారు.